ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తమ్మడపల్లి గ్రామంలో భూ వివాదంలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన రైతు చిన్న గంగరాజు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నోకసాని బాలాజీ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో గంగరాజు కుటుంబానికి న్యాయం జరగాలని తెలిపారు. అధికారులు అధికారులుగా పనిచేయాలని వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించరాదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అధికారులు పింఛన్ కూడా తీసుకోలేని దుస్థితి ఎదుర్కొంటారని హెచ్చరించారు. చిన్న గంగరాజుకు రెండు మూడు రోజుల్లో న్యాయం జరగాలని, అలా జరగని పక్షంలో మార్కాపురం డివిజనల్ రెవెన్యూ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనుకాడబోదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతును పరామర్శించిన వారిలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, డాక్టర్ మన్యం రవీంద్ర, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు మాబు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ గారి కార్యాచరణ నిర్వహించేసి ఆయన చెప్పిన సంగతులన్నీ మేము చూసేవాళ్ళం. రేపు మీకు జరిగింది అన్నీ రేపు ధర్నా కూర్చుంటాం. అదే వల్ల ఇతరులతో వల్ల రాత్రి అచ్చమేడే మాట్లాడే వల్ల ఇదే పని నాకు పొలం అసైన్మెంట్ ఉంది. ఇదే దాంట్లో ఉలవా జొన్నేసా స్మార్ట్ బోర్ బాలాజీ గారిని వచ్చి ఏ విధంగా సహాయం చేయాలి అర్థం ఇదంతా కూర్చొని ప్రకారం ఇల్లు లేకపోతే కుటుంబ సభ్యుల పేరు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద లేదా? మా కుటుంబ సభ్యుల మీద మా నాన్న మీద మా మీద ఉంది. మా నాన్నకు 5 ఎకరాలు, మిగతా 4 ఎకరాలు 35 సంవత్సరాలు ఈ భూమిని తీసుకుంటూ నానా కష్టం చేసి జాకెట్ చేసి ఎంత వాడనగా దాన్ని చదువు చేసుకొని చదువుకొని దుద్ధి చేసుకొని పండించుకుంటే ఇది మళ్ళీ వస్తే తిని తినక దాని మీద కూడా ఎంతకన్నా పొందుకుంటారు. ఓకేనా? సో దాన్ని అపోద మరి ఓకే. ఆ మాట అన్నప్పుడు ఆయన ఎవరు? పక్క గ్రామం నుంచి అడ్డొచ్చుడు. ఆయనకేముంది? ఆయనకి పట్ట అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో ఆన్లైన్ ఎవరు మార్చారు? అంటే ఆ అధికారి కూడా అక్రమంగా మార్చిన అధికారి మీద సమగ్ర ఎంక్వైరీ చేసి వాడిని సస్పెండ్ చేయాలి, వాటి పెన్షన్ కూడా ఆపేయాలి. కాసుకుంటే ఇల్లదు కాదు, నేను వస్తే ఖచ్చితంగా ఈ ఊర్లో కుటుంబానికి 5 ఎకరాలు లెక్క ఇచ్చి మిగతాది మొత్తం ఈ రోజు గవర్నమెంట్ ఆర్డర్ చేసుకోమని నేను దానికి మొత్తం ఖర్చు కూడా మారాను. దమ్ముంటే లోకల్ నాయకులు కావచ్చు, బయట నాయకులు కావచ్చు, వాళ్ళు సరైన దమ్ముండ ధైర్యస్తులు అయితే ఫీల్డ్ మీదకి రమ్మను. ఎంఆర్ఓ న్యాయంగా ఒక కుటుంబాలు బయటకు తీద్దాం, ఉండవు కానీ లేదు అని కుటుంబానికి 5 ఎకరాలు ఇచ్చి మిగతా వాళ్ళు బుద్ధి గుడ్లకేమో ఛాలెంజ్ చేస్తే భూమి మొత్తం ఆక్రమించుకుని వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో దొంగ పట్టాలతో వర్చాల కమిటీలో ఇచ్చిన పట్టాలని ఎవరికి ఒక కమిటీ తీసి రిజిస్టర్ తీసి ఎంఆర్ఓ నాయుడు గారు పబ్లిక్ ప్రజలకు చూపి ఈ కమిటీలో ఇన్ని ఎకరాలు ఇచ్చారా ఇల్లు అడుగులని చెప్పి ఏ కమిటీలో ఇచ్చారు, ఏ కమిటీలో ఇచ్చినా మా 2-3 జరిగిన కమిటీలో 1 ఎకరం పట్టా ఇచ్చారు. 5 ఎకరాలు ఎప్పుడో రామారావు గారు టైంలో ఇచ్చారు కొంతమంది పట్టాలు, కానీ పట్టాలు కూడా ఇవ్వలేదు. అప్పుడు రికార్డులో రాసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత పాస్బుక్ చేసుకున్నారు. ఈ గ్రామస్తులకు అయితే ఎవరికి సరైన అందుబాటులో లేదు. ఎవరు సాగులు సర్వే నెంబర్ ఎక్కడ ఉండే కూడా ఈరోజు ఏ నెంబర్ ఆడుకు కూడా తెలియదు. మనం దున్నుకుంటామని వేస్తున్నాం, వీళ్ళకి ఎంత కడతారు ధర్మంలో పోతున్నాం. ఈరోజు వీళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత ఇద్దరు ఎంపీపీ అయిన తర్వాత ఇద్దరు రికార్డులు తీసుకొని వాళ్ళు ఎవరు సాగులను రికార్డు పరంగా కాదు కాబట్టి మొత్తం బినాంపేళ్లతో 3 ఊర్లు గొబ్బు ఊరు, దేవరాజుగట్టు, శివాపురము, మల్లారపురం వాళ్ళు మొత్తం బినాంపేళ్లతో రెడీగా పెట్టుకున్నారు. సరే మిగతా అంటే పసుపు పెట్టి పెట్టుకున్నారు, మనకి ఎందుకు చెప్పి పోలేదు. ఇది ఓలో మేము సాగు చేసుకున్న ముందు పెట్టుకున్నారు. నన్ను పిలిపించి 3 సార్లు పనిచేసి చేశారు. మీకు ఎక్కడన్నా బయట సార్ పెట్టడం మీరు మా భూమిలోని మేము పూర్వించి సాగు చేసుకున్న భూమి ఈ గ్రామం నుండి మేమైతే వదులుకోలేము. ప్రాణం పైన ఒప్పుకున్నా కానీ భూమి లేకపోతే వదులుకోమని చెప్పి 3-4 సార్లు పంచాయతీ పెట్టి నేను ఇదే చెప్పాను. ఈ రోజు నాకు 10 ఎకరాలు ఉన్నాను. నాకు 2 ఎకరాల కంటే పెద్ద అసైన్మెంట్ కంపెనీలు ఏ కంపెనీలో చూపేమను
ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎవరు నుంచి నేను దానికి బాధ్యులైతా లేదు. వాళ్ళ సృష్టి ప్రకారం గ్రామస్తులకు 5 ఎకరాలకు ఎక్కువ కుటుంబాలకు ఉండకూడదు. ఆ కుటుంబం మొత్తం మీద ఫిర్యాదు తీసుకోండి. వచ్చిన తర్వాత అధికారులు లాలూచబడి ఎవరికి ఇష్టమైతే వాడికి ఆన్లైన్ చేసేస్తున్నారు. దీన్ని మనం వెంటనే మానుకోవాలి. ఆఖరి డిమాండ్ గంగరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మొన్న కొద్ది మందిని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలి ఎస్ఐ. రెండవది రెవెన్యూ అధికారులు వెంటనే ఆ భూమి మీద హక్కులు సర్వహక్కులు ఆయన కల్పించాలి. వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పేర్లు ఎవరైనా ఉండొచ్చు, ఎవరు వచ్చారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు, ఆయన అంటున్నాడు మా పార్టీ నాయకులు వస్తే నేను రావాల్సిన అవసరం లేదా, ఎందుకు వస్తాం, న్యాయం కోసం రా అంటే పార్టీ వాడు రేపు చేస్తే కూడా వస్తావా, దౌర్జన్యం జోడిస్తే వస్తావా, దొంగతనం చేస్తే జేబులు కొడితే కూడా వస్తావా, ఏంటి నువ్వు నాయకుడు అంటే ఏంటి, దొంగతనం చేస్తే వెదవా దొంగతనం రానాల, రేపు చేస్తే తప్పు రానాల, రేపు చేసి నాకు ఓటు వేసాడు అంటావా, రేపు వాడు ఏం చేస్తాడు తెలుసుకోండి, తిరిగి మనకే బొక్క పెడతాడు. 10 రోజుల్లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి, లేకపోతే దీన్ని తీవ్రమైన ఉద్యమం తీసుకుంటాం. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం. ఇక్కడ డీవైఎస్పీ గారు కూడా నిన్న మాట్లాడాను, డీవైఎస్పీ గారు స్పందించి వెంటనే ఎస్ఐ గారిని ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఎస్ఐ గారు కూడా కొద్దిమందికి తలొగ్గుతున్నాడు, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ వాళ్ళు భయపడి వైఎస్ఆర్ ఎక్కడిపై భయపడిపోతున్నారు, కొట్టేస్తున్నారు వాళ్ళు అధికారులు కూడా కొట్టేస్తారు, దాంట్లో తిరిగిలేదు, ఆ రకంగా ఉన్నారు. ఇక మనమే కర్ర కట్టి చేతికి తీసుకోవాలా, తప్పదు. ఇలాగే ఉంటే జనం తిరగబడతారు, ఈ ప్రభుత్వాన్ని తోసేయడానికి తిరగబడతారు. గంగరాజు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ మొత్తం నీ అనుకుంది. ఇక్కడంతా మన డాక్టర్ గారు కానీ పెద్దలందరూ కూడా ఉన్నారు, పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి కూడా నాకు దృష్టి తెచ్చాడు, అందరూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ గారు కూడా చెప్పున్నారు, మరి మన మిత్రులు నారాయణ రెడ్డి కానీ, ఇది మన ఎరిక్షన్ బాబు, జడ్డా రవి, మొత్తం సుబ్బారావు, మొత్తం ఆల్ పార్టీ అధ్యక్షులు అందరూ చెప్పారు, అందరూ వచ్చారు. ఇవాళ ఎర్రగొండపాలెంలో ఉండే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీకోసం పార్టీ మీకు అండగా ఉంటుంది, దీన్ని వదలం. ఏదో ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పేసి అంతర్ పాపం కడుకుని వెళ్ళం, మళ్ళీ దీన్ని మళ్ళీ 10 రోజుల తర్వాత ఇలాగే జరిగితే చెప్పండి, దీక్షకి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందాం అంతే. నేనే కూర్చుంటా, ప్రభుత్వం స్పందించి సరైనటువంటి నిర్ణయం చేయకపోతే ఈ జనం కోసం ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటా. ఓకేనా సార్? ఒక చిన్న మాట సార్, ఈ గ్రామంలో ఇద్దరు సార్ సేమ్ అసైన్మెంట్లోనే 250 ఎకరాలు చాలా మంది పక్క ఊళ్ళు ఏ దగ్గర చాలా మంది, అంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఇంత డబ్బులు ఇస్తే అధికారులు లంచగుండెలుగా లంచాలు ఇచ్చేసి మార్చుకునేస్తే సరిపోతుందా? ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అతన్ని ఎందుకు రాణిస్తారు? ట్రాక్టర్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని ఉంటాడు, లేకపోతే మొత్తం అది పైప్ లైన్ వేసి ఉన్నారు, బోరు ఎన్నేసి ఉన్నారు, పైప్ వేసుకున్నారు. ఈ మాత్రం జ్ఞానం లేదా వీళ్ళకి? అంటే అధికారులు అంటే పోలీస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా వీళ్ళు? పోలీస్ అధికారుల చట్టానికి లోబడి చేస్తారా, లేకపోతే వాళ్ళ బండ్ అవుతులాగా చేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా వీళ్ళు? ఆర్ నాట్ దే టేకింగ్ సాలరీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి అప్ప సొత్తిస్తున్నారా? ఎవడప్ప సొత్తు సాలరీస్ తీసుకుంటారు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు అధికారులకి? అమాయకుడు, పేద వర్గాల వాడు, బలహీన వర్గాల వ్యక్తి వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ గవర్నమెంట్లో. ఎంతమంది చచ్చిపోతున్నారు నిన్న నంద్యాలలో కూడా ఆ ముస్లింస్, ఎంత దుర్మార్గం అంటే కాళ్ళు చేతులు కట్టుకొని చూడండి. నేను మాట్లాడుతుంటే నాకు నిన్న మాట దుఃఖం వస్తుంది, ఎందుకంటే బిడ్డలను కూడా కాళ్ళు చేతులు కట్టి పైతల మీద పండేశారంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఉంది. కాబట్టి గంగరాజు కూడా అదే పరిస్థితి. తక్షణం నేను చెప్తాను, నేను చూశాను ఆ ఎస్ఐ గారు వైఖరి కూడా, ఎస్ఐ వైఖరి కూడా నేను చూశాను, నేను మాట్లాడాను. నేను ఒకటే ఏం చెప్పాను, మీరేం చెప్పాయి వాళ్ళిద్దరికి, ఎంఆర్ఓని పిలిచి ఎంఆర్ఓతో సర్వే చేయించి ఎంఆర్ఓతో కాగితం పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ ఉన్న వ్యక్తి అసలు భూమిలోకి వచ్చినప్పుడు ముందు వాడు ట్రెస్పాస్ కింద వాడి మీద కేసు పెట్టాలి. ఎక్స్ఎంపీపీ, నేను రాత్రి కూడా విన్నాను, ఎక్స్ఎంపీపీ ఏదో వెంకటరెడ్డి అని తెలుసు, రాత్రి కూడా మాట్లాడుతారు, మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అంటే అంటే చంద్రబాబు నాయుడు కూడా రాని అంటున్నాడు ఆయన. ఏమంత అహంకారం ఆయనకి? ఎలా వచ్చింది నీకు భూమి? నీకు సంబంధం లేదంటున్నావు, నీ తమ్ముడు కావచ్చు, అంటే రికార్డ్స్ నీ పేరు లేకపోవచ్చు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు ఉంది? అంటే నీకు చంద్రబాబు నాయుడు రావాలా ఇక్కడికి? నీ స్థాయి ఎంత, నువ్వెంత, చంద్రబాబు నాయుడు రావాలా?
ఏమంత అహంకారం నీకు? అంటే గవర్నమెంట్ వస్తే నువ్వు దౌర్జన్యం చేస్తావు, పేద వర్గాల మీద బలహీన వర్గాల మీద దాడులు చేస్తారా? కబడ్దారు చెబుతున్నా ఎవడైనా కానీ బలహీన వర్గాల మీద దాడులు చేసి తోస్తాం. మీరు హద్దులు ఏర్పరుస్తాం, బయటకు కూడా రాలేరు. మీ కొవ్వు కానీ ఉంటే కొవ్వు ఇక్కడ తీర్చుకోండి. మీరు బలహీన వర్గాల మీద దాడులకు వస్తే తోస్తాం, తాట ఒలుస్తాం. ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఏమంత అహంకారం వాళ్ళు వాళ్ళ సొమ్ములు మీద పోవడానికి? అంటే వాడికి చచ్చిపోతే ఏమవుతుంది? తీసుకొచ్చి శవాన్ని మీ ఇంట్లో పండిపెట్టుండే వాడిని చెప్తున్నాను. అధికారులు కూడా ఎంఆర్ఓ కూడా చెబుతున్నాం, మీరు ప్రభుత్వ ఉద్యోగుల లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాబేదర్ల గుమస్తాలా? ఏ బుద్ధి ఉందా లేదా మీకు? అసలు రేపు మీ కర్మ ఏమనిపిస్తారు చూడండి. మీరు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేకుండా సస్పెండ్ అయ్యే పరిస్థితి. చీఫ్ సెక్రటరీని గుమస్తాన్ మార్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎంత బుద్ధి లేదో జ్ఞానం లేదో నాకు అర్థం కాలేదు. అధికారులని కూడా ఒక వింగిత జ్ఞానం ఉండాలి. రేపు నీ ఇంట్లో ఒక చెవులను ఆక్రమించుకుంటే ఏం చేస్తావు? చట్టాన్ని ఫాలో కండి. మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేయమని కూడా అంటాం లేదు, గంగరాజు కూడా చేయమంటాం లేదు. 35 సంవత్సరాలుగా ఒక వ్యక్తి స్వాధీనంలో ఉంటే ఆ స్వాధీన అనుభవంలో ఉన్న వ్యక్తికి పట్టా ఇవ్వాలి. ఒకవేళ మారినా కూడా ఎంజాయ్మెంట్ పట్టా ఇస్తాను. ఏంటి దుర్మార్గం అసలు? అంటే మీరు అమాయకులని, చదువు సంజీలు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మీకు ఆఫీసులో పోయి లంచాలు ఇచ్చుకొని మీ ఇష్టానుసారంగా ఆన్లైన్లో మార్చుకుంటే అది చట్టం అవుతుందా? హక్కు ఏర్పడుతుందా? అంటే బతకనీయరా పేదవర్గాల్ని? అంటే అధికారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్గం కోసమే ఇక్కడ పార్టీని ఏర్పరిచారా? ఏంది దౌర్జన్యం? ఏ వర్గం కూడా బతకలేకపోతుంది ఈ రాష్ట్ర పరిపాలనలో. ఎవడు ప్రశాంతత లేడు, ఏ పేదవాడు కూడా లేడు. దళితుల మీద శిరోమండనాలు గుండు కొట్టడం ఏందయ్యా? పాత రోజుల్లో అటవీ సామ్రాజ్యంలో రాజులు వాళ్ళు ఉన్నప్పుడు, భూస్వాములు ఉన్నప్పుడు ఏదో ఒంటి మీద గుడ్డేసుకుంటే కూడా తప్పు కింద వాడికి గుండు కొట్టించే సంస్కృతి ఏంటి? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇంత ఎడ్యుకేషన్ వచ్చింది, నువ్వు మాట్లాడితే విలువల గురించి మాట్లాడతావు. పాదయాత్రలు చేసి ఒక్కసారి నిదా, ఒక్కసారి ఇస్తే పేద వర్గాల మీద దాడులు చేస్తారా? ఏది మీరు ఎక్కడ ఏ వ్యవస్థను వదిలేస్తున్నారా? బాబు గారు ఏదన్నా ఇది తప్పు ఒప్పంటే ఆయన గురించి మాట్లాడుతున్నారు. మీ పక్కన ఒక బాకా ఊదే ఒక 4-5 ఉంటారు, అసహ్యంగా మాట్లాడతారు. భాష తెలియదు, సంస్కారం లేదు, అట్టదిడ్డంగా. ఎవడ పిచ్చి ఎక్కినోడు గుడ్లోడు తీసుకుని ఊళ్ళో తిరగడు. పిచ్చి పట్టినోడు ఏమి తోసినోడు అంగమంలో తిరుగుతాడు. అంటే వాడికి ఏంది ఆ పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపరించింది? ఎస్ ఏంటది అంటే ఆ మాత్రం ఆర్టీఓలు ఉన్నారు. ఆర్టీఓకి చెప్పాను నేను, ఏమాత్రం ఆర్టీఓ ఎక్కడికి వచ్చి పరిశీలన చేయడా? ఎంఆర్ఓకి చెప్పాను, ఎస్ఐకి చెప్పాను, డీవైఎస్పీ గారు చెప్తే ఆర్టీఓ గారు కూడా స్పందించారు సార్, అది ఓకే, అది వాళ్ళకు కూడా సంబంధం కాదండి, ఎంజాయ్మెంట్లో ఉండింది. ముందు రోజు దాకా అధికారులందరూ సానుకూలంగా మాట్లాడారు. నిన్న మాట నిన్న కాదు మొన్న అధికారులు మొత్తం సానుకూలంగా మాట్లాడి నిన్న సడన్గా దే హావ్ చేంజ్డ్ దేర్ ఒపీనియన్. అంటే ప్రెషర్ ఏం చేస్తారు ఇక్కడ? ఎంతకాలం ఉంటుంది మీ గవర్నమెంట్? రేపు మేము వస్తే వస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 6 నెలల్లో 4 ఏళ్ళు కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ ప్రభుత్వం కొనసాగే అర్హత కూడా లేదు. ఇప్పటికే పత్రికల ద్వారా, మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం చెప్తున్నాం, తక్షణం ఆ దుర్మార్గమైనటువంటి అక్రమమైన అవినీతికరంగా తయారు చేసినటువంటి పట్టాలు రద్దు చేయాలి. 35 సంవత్సరాలకు సాగుబడులు ఉన్నటువంటి చినగంగరాజుకి ఆ భూమి ఇవ్వాలి. అధికారులు జాగ్రత్త చెబుతున్నాను, మీ ఇష్టం వచ్చిన ఆడదాం. మీరు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ చట్టం ఏముందో ఆ చట్టానికి అనుకూలంగా మీరు మాట్లాడాలి. దాంట్లో ఏం చెబుతుంది అది పాటించండి. యు ఆర్ నాట్ ది స్లేవరీస్, యు ఆర్ నాట్ ది అటెండర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక బాధ్యత అయిన మ్యాజిస్ట్రేట్ అధికారులు ఉండే ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారి ఆ మాత్రం తెలీదా ఎస్ఐకి? ఏ ఎస్ఐ ఏమైనా అతీతుడా? అంటే పేద వర్గాలు కనపడితే సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఏదో పేదరికంలో ఉంటే, వెనుకబడిన జాతులు ఉంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్లో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? రా కొట్టిసారి నేను చూస్తాను, నీకు దమ్ము ధైర్యస్కారం చేయకపోతే అన్ని ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఆత్మాహుతిగానే సిద్ధపడతాం అక్కడ చెప్తాను. కాబట్టి ఇంకా క్షమించాం, ఈ పోలీసు బలగాలయ్యని మనం మమ్మల్ని ఏం చేయలేము, కావాలంటే కేసులు పెట్టుకొని లోపలేయండి. అది చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. వస్తున్నటువంటి ప్రజాగ్రహాన్ని మీరు తట్టుకొని నిలబడలేరు. ప్రజల ముందు తల వంచాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, 150 సీట్లు వచ్చింది ఇక్కడ సర్వోన్నతుడు అనుకుంటున్నారు. మీరు కోర్టులు కూడా మాట్లాడుతున్నారు, కాగల కార్యం గందరం తెలుస్తారని మీకు జరగబోయే శాస్త్రి కూడా జరగబోతుంది ఈ రాష్ట్రంలో. వెంకటరెడ్డి కూడా చెబుతున్నాను, రాత్రి కూడా ఒక వీడియోలో మాట్లాడినప్పుడు విన్నాను,
ఆయన ఏదో టెక్నికల్ మాట్లాడుతుంది. నా పేరు ఉందా, నేను చూసారా, విన్నారా, ఈ తెలివితేటలు ఊడుకో చెప్పండి. దాకా దానికి చంద్రబాబు నాయుడు గారు రావాలా? చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? ఆయన గురించి మాట్లాడారని ఈ రాష్ట్రంలోనే ఎవడకలేదు. ఒక ప్రధానమంత్రులు సైతం నిర్ణయించిన వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి వస్తారు. ఆయన కూడా ఇలాంటి దుర్మార్గం జరిగిన చంద్రబాబు నాయుడు గారే వస్తారు. కరోనాలు ఉన్నాయి కాబట్టి జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అందరం ఆగుతున్నాం. అందుకే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఉన్నా కూడా పేద ప్రజలు బలైపోతారు, బడుగు బలహీన వర్గాలు బలైపోతారు, అన్ని వర్గాలు, నాట్ ఓన్లీ బడుగు బల, అన్ని ఏ వర్గం ఓటే ఇవ్వలేదనుకుంటున్నారో, ఎవరు మద్దతు లేదనుకుంటున్నారో, వాళ్ళు ఆఖరికి మాతో ఉండేపాటి ఇతర రెడ్డి సామాజిక వర్గం వారిని వాడిని కూడా తిప్పలు పెడుతున్నారు. నేను ఏదో ఎస్సీబీసీలు అని కాదు, ఓటు అయిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు వేసినా వేయకపోయినా పనిచేయాలి, ధర్మం అది. నువ్వే చెప్పావు కదా 30 ఏళ్ళు ఉండాలంటే ఇదేనా? 30 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు ఉంటే గొప్ప. 30 ఏళ్ళు నీ పొందడం.